స్పీకర్తో మీటింగ్ సందర్భంగా అటు ప్రధానమంత్రి ఇటు రాహుల్ గాంధీ వీళ్ళందరూ మీట్ అయినటువంటి సందర్భంలో ఎమర్జెన్సీ ప్రస్తావన ఇప్పుడు ఎందుకు అన్నటువంటి పాయింట్ రాహుల్ గాంధీ స్పీకర్ని ప్రశ్నించారన్నది కాంగ్రెస్ పార్టీ హైలైట్ చేసింది. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఎమర్జెన్సీని ప్రస్తావిత తీర్మానం చేయడానికి రాహుల్ గాంధీ మరోమారు తీవ్రంగా దెబ్బపెట్టారు. బిర్లాను గురువారం మర్యాదపూర్వకంగా కలిసిన సందర్భంగా ఈ అంశాన్ని ప్రస్తావించారు. రాజకీయ అంశమైన ఎమర్జెన్సీని ప్రస్తావించకుండా ఉండాల్సిందన్నారు. అయితే ఇక్కడే అసలు పాయింట్, ఎమర్జెన్సీ అన్నటువంటిది ఎందుకు ప్రస్తావించకూడదు అంటే వాళ్ళ నాయనమ్మ పెట్టింది కాబట్టి, అది రాజకీయపరమైంది. మరి ఆ లెక్కనైతే గనక అయోధ్యకు సంబంధించినటువంటి విషయం ఎందుకు ప్రస్తావిస్తారు? ఏది గోద్రా అన్నటువంటిది, గోద్రా ఇన్సిడెంట్ తర్వాత జరిగిన అల్లర్లు సామాన్య ప్రజలతో ముడిపడి ఉన్నాయి, అందుకే కదా, తప్పు లేదు అది ప్రస్తావించాలి. అదే సందర్భంలో అయోధ్య రామాలయంశం వాళ్ళు ప్రస్తావిస్తారు, అది తప్పు లేదు, ప్రజలకు ముడిపడి ఉన్నా ఎమర్జెన్సీ అనేటువంటి ప్రజలకు ముడిపడి ఉన్న అంశం. అత్యవసర పరిస్థితుల్లో నలిగిపోయింది ఎవరు? సాధారణ ప్రజలు. అసలు రాజకీయ ఏది, అనేక మంది హిందువులకి ఆ రోజున ఆపరేషన్లు చేయించేశారు, ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్స్. ఎంత దుర్మార్గమైనటువంటిది, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పెళ్లి కానీ వాళ్ళకు కూడా ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్లు చేయించడమే కదా ఆ రోజున పెద్ద చర్చనీయాంశమైంది. ఇంకొకటి, ఆనాడు ఎవరికి హక్కులు ఉన్నాయని పత్రికలు చివరికి ఏ వార్త రాయాలన్నా కలెక్టర్ అనుమతి తీసుకుని రాయాల్సినటువంటి పరిస్థితి ఇప్పుడు అరబ్ దేశాల్లో ఉన్నటువంటి తరహాలో చేసుకొచ్చారు. అలాంటి హక్కుల హరణం అన్నటువంటిది భారతదేశ చరిత్రలోనే కాదు ప్రపంచ చరిత్రలో ఎక్కడ ఉన్నా సరే చర్చ జరగాల్సి అట్లాంటిది మరొకసారి చేయడానికి భయపడే పరిస్థితి ఉండాలి.